ఇక మంగళవారం ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నిన్న కేవలం మహేష్ విట్ట ఒక్కడే నామినేట్ అయ్యాడు. ఇక మిగిలిన నిన్న ఎపిసోడ్ నుంచి ఏదైతే పేడలో వరుణ్ పడుకున్నాడో హిమజ కోసం తను హిమజ సేఫ్ అయినట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత రవి సేఫ్ కావాలంటే శివజ్యోతి జుట్టు నెక్ లెవర్ వరకు కట్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. శివజ్యోతి చాలా ఈజీగా హ్యాపీగా చేస్తానని చెప్తుంది. రవి కొంచెం ఆపుతాడు, కానీ ఏం కాదు నాకు జుట్టుకు ఇబ్బంది ఏం లేదు, మా ఆయన నన్ను ఏమి అనడు అంటూ కూడా తను చెప్పి ఈజీగా తన జుట్టు కట్ చేసుకోవడం వల్ల రవి కూడా సేఫ్ అవుతాడు. ఇక రాహుల్ వంతు వస్తుంది. రాహుల్ సేఫ్ కావాలంటే పునర్నవి ఈ వారం మినహాయించి సీజన్ మొత్తానికి తను నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి వారం అని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో చాలా డిస్కస్ చేస్తారు. రాహుల్ అసలు ఒప్పుకోడు, పునర్నవి నేను చేస్తాను పర్లేదు అంటుంది, లేదు నా కోసం నువ్వు ప్రతివారం అంటే కష్టం అని చెప్పేసి రాహుల్ అసలు ఒప్పుకోడు, తనకు తానుగా సెల్ఫ్ నామినేట్ అవుతాడు. ఇక తర్వాత వితికకు ఒక స్పెషల్ పర్మిషను, కెప్టెన్గా స్పెషల్ పర్మిషన్తో నామినేట్ కాని వాళ్ళలో ఒకరిని నామినేట్ చేయమని చెప్పడంతో హిమజను నామినేట్ చేస్తుంది వితిక. ఇంకా సో ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయిందని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. సో ఈ వారం నామినేషన్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ముగ్గురు కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, మహేష్ విట్ట, రాహుల్, హిమజ. ఈ ముగ్గురు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత హిమజను సేవ్ చేసినప్పటి నుంచి పునర్నవి యాటిట్యూడ్ చూపిస్తుంది అంటూ వరుణ్ పునర్నవితో చిన్న గొడవ పడతాడు. నేనేమన్నాను అంటూ వరుణ్తో పునర్నవి గొడవ పడుతుంది, ఏడవడం కూడా జరుగుతుంది. అయినా వరుణ్ వితికకు కానీ రాహుల్తో షేర్ చేసుకుంటాడు, నేను నా కోసం ఒక టాటూ వేయించుకుంది అక్కడ శ్రీముఖి, అలాగే అలంతటి సాక్రిఫైస్ చేసినప్పుడు తప్పేముంది, అక్కడ నేను ఇంకొకరి కోసం పేడలో పడుకుంటే తప్పేముంది, అది వాళ్ళకి నచ్చకుండా యాటిట్యూడ్ చూపిస్తుంటే నాకు నచ్చట్లేదు అంటూ చిన్నగా వాళ్ళు కూడా గొడవ పడడం జరుగుతుంది. అలాగే పునర్నవి ఇలా యాటిట్యూడ్ చూపిస్తుందని బాబా భాస్కర్ అండ్ శ్రీముఖి కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ మరో సరదా టాస్క్ ఇస్తాడు. ముగ్గురిని లెక్చరర్గా పెట్టి బిగ్ బాస్ కాలేజీలో వాళ్లకు పాఠాలు నేర్పమంటాడు. లవ్వాలజీ లెక్చరర్గా బాబా భాస్కర్, గాసిపాలజీ లెక్చరర్గా వితికా షేరు, అలాగే వరుణ్ కూడా ఒక లెక్చరర్గా జాబ్ ఇచ్చి వాళ్లకు అన్ని నేర్పించాలని చెప్పడం జరుగుతుంది. ముందుగా లవ్వాలజీ లెక్చరర్గా బాబా భాస్కర్ వాళ్ళ క్లాస్ తీసుకుంటాడు, ప్రేమలో కొన్ని ట్రిక్కులు చెప్తాడు, అలాగే రాహుల్తో ఒక లవ్ సాంగ్ కూడా పాడిస్తాడు. పునర్నవి రాహుల్ మధ్య ఏదో ఉన్నట్టుగా ఈ క్లాస్లో కొంచెం బిల్డప్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అంతటితో ఈ క్లాస్ పూర్తయింది అవుతుంది. తర్వాత మెల్లగా అప్పుడు గాసిపాలజీ లెక్చరర్గా వితిక ఎంటర్ అవుతుంది. ఇక గాసిపాలజీ లెక్చరర్గా వితిక చాలా ఎంటర్టైన్ చేస్తుంది. గాసిప్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన గాసిప్స్ను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలంటూ స్టూడెంట్స్కు నేర్పించడం జరుగుతుంది. తన మీదనే ఒక గాసిప్ క్రియేట్ చేయించి అది అందరికీ ఎలా వెళ్ళింది, మళ్ళీ గాసిప్ దానివల్ల ఎలా తనదాకా ఎలా వచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది వితిక. తర్వాత వరుణ్ చిల్లాలజీ లెక్చరర్గా వచ్చి స్ట్రెస్ నుంచి ఎలా రిలీఫ్ కావాలి, స్ట్రెస్తో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి, చిల్డ్ బీర్ వేస్తే సరిపోతుంది అంటూ రాహుల్ కూడా చిన్న ఫన్ క్రియేట్ చేస్తాడు. సో దాంతో ఇటు వరుణ్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అందించడం జరుగుతుంది. ఇక లవ్వాలజీ లెక్చరర్ అయిన బాబా భాస్కర్ మళ్ళీ క్లాస్ తీసుకుంటాడు. క్లాస్ తీసుకుని శివజ్యోతి విషయంలో తనకున్న రిలేషన్స్ కానీ హౌస్లో పరిచయమైన రిలేషన్స్, ఒకరు వెళ్ళడం తర్వాత మళ్ళీ ఇంకొకరు తన హౌస్లో మళ్ళీ తనతో రిలేషన్ పెరగడం, ఒకరు అన్న అలీ ద్వారా మళ్ళీ రిలేషన్స్ రావడం, మళ్ళీ తర్వాత రవి రిలేషన్స్ రావడం, అంటే ఇవన్నీ కూడా వాటి గురించి ఒక కథ, ఒక పప్పీల ఉదాహరణ చెప్తూ ఒక కథ చెప్పడం జరుగుతుంది. దాంతో శివజ్యోతి ఎమోషనల్ అవుతుంది. అలీ రజ వీళ్ళందరూ, రోహిణి కానీ వీళ్ళంతా గుర్తుకొచ్చేసరికి మళ్ళీ కాస్త ఎమోషనల్ అయ్యి కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగే ఉండిపోతుంది. సో అలాంటి ఆ ఎమోషన్తో ఈరోజు ఎపిసోడ్ బిగ్ బాస్ ముగించేస్తాడు.